काली दुर्गा च पक्ष काली देवी दुर्गा देवी आयन को रेक्कलुट हृदय जठरगो भैरवो बाणभग्नि हृदय मनंदु भैरवुडु जठर मनंदु बड़वाग्नि उन्नट ऊरुस्थु व्याधि मृत्यु आयन या तोड़ललो व्याधि मृत्यु रेंडु शक्तुलु आवेशिंचुन्नट శరభవరఖగశ్చండమాతాదివేగః అతి భయంకరమైనటువంటి జిజామారుతం తుఫాను గాలి వీస్తుంటే అలా ఉంటుందో అంత మహావేగంగా వెళుతూ ఉంటుంది ఆ దేవత శరభసాళ్వస్వామి సంహర్త సర్వశత్రూన్ సజయతి శరభసాళువ పక్షిరాజః ఇట్లా శైవ వాంగ్మయంలో శరభసాళ్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం ఉన్నది అలా ఉండేటువంటి ఈ శివగాథ పరంపరలో కాశీఖండం హరవిలాసం శివలీలా విలాసం మహాకవి కవి సమ్రాట్ తెలుగులో కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు తెలుగులో వీటన్నింటిని కూడా రాశాడు సంస్కృతంలో వ్యాసుల వారు రాశారు ఇది కాక తెలుగులో ధూర్జటి మహాకవి ఆయన కాళహస్తీశ్వర మహాత్మ్యం రాశాడు కాళహస్తీశ్వర శతకాన్ని రాశాడు అత్యంత భక్తితో చేసినటువంటి రచనది దుర్జటి మహాకవి శ్రీనాథ మహాకవి ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు ఓ మంత్రి గారు ఆయన పిలిచి నాకు కావ్యం రాయవయ్యా బ్రాహ్మీ దత్త వరప్రసాదుడగు ఉరు ప్రజ్ఞా విశేషోదయా జిహ్మస్వాంతుడగు ఈశ్వర అర్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ జయతాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మ జ్ఞాన కళా నిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే మహాపురాణవేత్తవు వేద పండితుడవు శాస్త్ర కోవిదుడవు మహాకవివి నీవు ఈశ్వరార్చన కళాశీలుడివి అని ప్రత్యేకంగా చెప్పాడు అంటే శివుణ్ణి అర్చించటంలో శ్రీనాథుడు అర్చన చేస్తూ ఉంటే శివార్చన చేస్తుంటే అది చూడాలనిపిస్తుందిట మామూలుగా అనేకులు శివపూజ చేస్తారు అభిషేకాలు చేస్తారు అర్చనలు చేస్తుంటారు కొందరు చేస్తుంటే చూడాలనిపిస్తుంది వాళ్ళ కంఠం వాళ్ళు చేసే తీరు వాళ్ళు అనుసరించిన పద్ధతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈయన అట్లా చేసేవాట ఈయన చేస్తుంటే అదొక ఆర్టిస్టిక్ లుక్ ఈశ్వరార్చన కళ ఆ కళ అద్భుతంగా ఉండేదిట శ్రీనాథ మహాకవి శివపూజ చేస్తుంటే ఆయన శివపూజ చేసేటువంటి ఒక రాజును గురించి కూడా బాగా చెప్పాడు ఆయన శివపూజ ఎలా చేసేవాడు ఆ నిష్టను గురించి చెబుతాడు ఆయన త్ర్యంబకాజల కన్యకాంబు పూరంబున అఘమర్షణ స్నానమాచరించి రాజమహేంద్రవరంలో వేమారెడ్డి అని ఉండేవాడు వేమారెడ్డి వీరభద్రారెడ్డి అన్నదమ్ములు ఆ వేమారెడ్డిని గురించి మహాశివభక్తుడిగా శ్రీనాథుడు వర్ణిస్తాడు ఆయన గోదావరిలో రోజు వెళ్ళి అఘమర్షణ మంత్రాలతో స్నానం చేసేవట స్నానం చేసేటప్పుడు చదవవలసిన మంత్రాలు అన్నం తినేటప్పుడు చదవవలసిన మంత్రాలు ప్రతి నిత్యము కూడా ఏ పని చేసినా మంత్రమయంగా ఉండేది ప్రాచీన సంప్రదాయం స్నానం చేసేటప్పుడు అట్లా ఆయన అఘమర్షణ మంత్రాలు చదువుతూ చేసేవట అంటే అన్నం తింటామనుకోండి అన్నం తినేటప్పుడు మంత్రముతో మనం తింటున్నటువంటి అన్నపాత్ర చుట్టూ ఒక కోట గోడలాగా కట్టాలి మంత్రంతో చుట్టూ ఉన్నటువంటి భూత ప్రేతములు ఏవి దాన్ని ముట్టుకోకుండా మంత్రంతో పవిత్రీకృతం చేయాలి దేవతకు సమర్పించాలి దాంతో పాటుగా ఒక మూడు ముద్దలు తీసి పక్కన పెట్టాలట వైవస్వతాయ నమః ధర్మరాజాయ నమః చిత్రగుప్తాయ నమః మూడు ముద్దలు తీసి పక్కన పెట్టాలి ఎందుకు పెట్టడం సరే యమధర్మరాజు వాళ్ళకు పెడతాం స్వామి నన్ను జాగ్రత్తగా చూసుకో ఒకవేళ యమలోకం కనుక వచ్చేటట్లయితే అంటే మనకు మన గరుడ పురాణం వాటి ప్రకారం ఏంటంటే ముందు ప్రతివాణ్ణి కూడా ఎవరో మహాపుణ్యాత్ముడు సిద్ధపురుషుడు యోగీశ్వరుడు దేవతానుగ్రహ పాత్రుడైనటువంటి వ్యక్తి అయితే తప్ప ముందు తీసుకెళ్ళి యముడి ముందు ప్రజెంట్ చేస్తారు ఆయన పాపాలు పుణ్యాలు విచారించి స్వర్గానికి పంపేవాళ్ళని స్వర్గానికి పంపిస్తాడు నరకానికి పంపించేవాళ్ళని నరకానికి పంపిస్తాడు ఆయన లోకంలో చిత్రగుప్తుడికి కూడా ఒక అన్నం ముద్ద పెట్టమన్నారు
ఈ చిత్రగుప్తుడికి అన్నం ముద్ద పెట్టడం రోజు దేనికంటే చిత్రగుప్తుడు అసలు లెక్కలు రాసేవాడు ఆయన కదా, పాపాలు పుణ్యాలు చిట్టా అంతా ఆయన దగ్గర ఉంటుంది. చిత్రగుప్త వీడు ఏం చేశాడు అంటే ఇది పాపాలు చేశాడండి పుణ్యాలు చేశాడండి ఇదండి లిస్ట్ అండి ఇదండి అని చెబుతాడు చిత్రగుప్తుడు. రోజు మీరు ఒక అన్నం ముద్ద చిత్రగుప్తుడికి పెడుతున్నారనుకోండి మీరు చేస్తున్న పాపాలలో కొన్ని రాయకుండా వదిలేస్తాడు. రోజు పాప మనకు అన్నం పెడుతున్నాడు వీడు అని వదిలేస్తాడు. అందుకని వీడు ఎక్కువ పాపాలు చేయలేదండి వీడు చాలా మంచివాడండి అని చిత్రగుప్తుడు సర్టిఫై చేస్తాడు. అందువల్ల చిత్రగుప్తుడికి కూడా ఒక అన్నం ముద్ద పెట్టండి అన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతులు. మేరుతంత్రము అనే గొప్ప మంత్రశాస్త్ర గ్రంథం ఉన్నది, దాంట్లో చిత్రగుప్తుడికి ఒక ప్రత్యేక మంత్రం ఉన్నది. కొన్ని బీజాక్షరాలు చెప్పి చిత్రగుప్త మమ పాపాణి మాలిక మాలిక స్వాహ, నా పాపములను వ్రాయవద్దు వ్రాయవద్దు అని అడిగేటువంటి ఒక మంత్రం ఉన్నదన్నమాట. ఇలా త్ర్యంబకాచల కన్యకాంబు పూరంబున అఘమర్షణ స్నానమాచరించి నిద్దంపు నీర్కావి ధోవతి కనకమే కలతోడకటి ఘటించి నిద్దమైన మడుంగు నీర్కావి ధోవతి కనకమే కలతోడకటి ఘటించి. రోజు బాగా ఆరేసినటువంటి తెల్లటి వస్త్రం కనుక రోజు ఆరేస్తూ గుడ్డగా ఆరేస్తుంటే కొంచెం దానికి కావి రంగు వస్తుందిట, కాస్త ఎరుపు రంగు, రెడ్ షేడ్, నీర్కావి ధోవతి అంటారు దాన్ని. అది కట్టుకుండేవాట, ఆ ధోవతి కట్టుకుండేవాట ఆయన. కట్టుకొని కొత్త ముత్యములతో రుద్రాక్ష మాలికల అష్టోత్తర శతంబున హృతదాల్చి, రుద్రాక్షలు ముత్యాలు ఆల్టర్నేట్గా కట్టి మాలలు వేసుకుంటుంటారు చాలామంది. రుద్రాక్ష ముత్యం, రుద్రాక్ష ముత్యం 108 పూసల్లో 54 ముత్యాలు 54 రుద్రాక్షలు అట్లా. మూలమంత్రంబుతో భూతిని మంత్రించి పుండ్రకంబుగి ఫాలమున ధరించి, పంచాక్షరీయ మంత్రంతో భస్మం తీసుకొని అభిమంత్రించి రాసుకుండేవాట. పుండరీకాజినమున్న కూర్చుండి అభవు నర్చనము చేయువేళ మహాప్రమధుడు సాలనొప్పారు రెండవ శంభునట్లు వీరనారాయణుడు రెడ్డి వేమ విభుడు.